ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నాయనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఇద్దరు బయలుదేరారు రోజు వాళ్ళు యాత్రలో పాల్గొంటూ జనాలు లేరన్నటువంటి ఫ్రస్ట్రేషన్లో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తను పరుష పదజలంతో ఓ పక్క తండ్రి ఏమో మాట్లాడడం రాకో కన్ఫ్యూజన్లో సైకో తెలుగుదేశం పోవాలి పోవాలనా లేదా తమ్ముళ్ళు వివేకాన్ని నేనే చంపా అని మాట్లాడుతున్నది మనం చూసాం. మరొక పక్క లోకేష్ గారు తెలుగులో ప్రావీణ్యత లేదు అని తనకు అర్థం చేసుకొని పచ్చి బూతులతో ఊరిపైన వదిలేసిన అంబోతులాగా పచ్చి బూతులు మాటలతో మహిళలను కించపరుస్తూ మహిళా ప్రజాప్రతినిధులను తిట్లదండకంతో మాట్లాడుతూ విచిత్రమైనటువంటి పేర్లతో సంబోధిస్తూ ఒక సంస్కారహీనుడిగా తను ప్రవర్తిస్తూ తను మాట్లాడుతున్నది మనం చూస్తున్నాం. రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజల్లోకి రావాలి, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ ఎక్కువగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీ అయినా పాలకపక్షమైనా ఎవరు ఏం చేశారు అంటున్నది ప్రజలకు బేరీ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు నేను ఏం చేస్తాను, ప్రజలకు ఏ రకమైనటువంటి పథకాలు అందిస్తాను, పేదరికంపైన ఎలా పోరాడతాను, సామాన్యుడి కోసం ఎలా పనిచేస్తాను అని చెప్పి తన పాదయాత్ర చేసుకుంటూ నవరత్నాల రూపంలో 2 పేజీలు మేనిఫెస్టో ఇస్తాను అని చెప్పి వాగ్దానం ఇచ్చి చేసుకుంటూ పోయాడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పార్టీ ఐడియాలజీకి సంబంధించి మా పార్టీ వస్తే ఇది చేస్తాం అటువంటి మాటలు మాట్లాడకుండా అవకాశం ఇవ్వండి అని అడిగేదానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాకుండా దొంగగా ఎన్నికై ఎమ్మెల్సీ దొంగగా వచ్చి ఆయన మంత్రిగా పనిచేశాడు 5 సంవత్సరాలు. మరి అధికారం అంతా మీ చేతిలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేయాలంటువంటిది ఏమి చేశాము అనేటువంటిది చెప్పుకోకుండా ఎందుకు ఇట్లా పరుష పదజలంతో దూషిస్తున్నారు, తిట్ల దండకాన్ని అందుకొని చేస్తున్నారు, ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? రాజకీయాలంటేనే అసహించుకునే విధంగా సామాన్య టీవీ చూసినప్పుడు వీళ్ళ భాష చూసి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు మాట్లాడడం ఇంకా కింద ఉన్నటువంటి వాళ్ళు వేరకంగా తీసుకొని వాళ్ళ ఇష్టానుసారం తిట్లదండకాలు చేస్తున్నప్పుడు చూసినప్పుడు ఎందుకు ఇంత దిగజారాలన్నా రాజకీయాల కోసం? పదవే తనకు ముఖ్యమైనటువంటి దాంట్లోనే ఇతను రాజకీయం చేస్తున్నాడనే విధంగా ప్రజలు భావిస్తున్నారు. నీకు ఆయనకు ధైర్యంగా ఉంటే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోగ్యశ్రీలో జబ్బులు ఎక్కువ చేర్చలేదు, ఆరోగ్యశ్రీని ఇంకా మరింతగా మెరుగుపరుస్తాను, ఏ విధంగా మెరుగుపరుస్తానని చెప్పుకోమనండి. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా తయారు చేశాడు, పిఎస్సి దగ్గర నుంచి ఇట్లా కొన్ని లక్షల మందిని రిక్రూట్ చేశాడు, నర్సులు కానీ డాక్టర్లు కానీ ఎంత జీతాలైనా సరే ప్రతి హాస్పిటల్లో ఫుల్ ఫిల్డ్ స్టాఫ్ ఉండాలా అని చెప్పి చాలా బ్రహ్మాండంగా పనిచేశాడు. మరి అంతకన్నా మెరుగైనటువంటి పని చేస్తామన్నటువంటి చెప్పుకుంటున్నారా? చెప్పలేకపోతున్నారు. పోనీ విద్యను ఈరోజు నేను ఇస్తున్నటువంటి ఏదైతే డబ్బుల రూపంలో కానీ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నానో ఇదే భవిష్యత్తులో రాష్ట్ర ఆస్తి అని చెప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ విద్య ప్రాధాన్యతలో నేను జగన్మోహన్ కంటే మెరుగుగా విద్యా దీవెన వసతి దీవెన ఇస్తానని చెప్పుకోగలుగుతారా? లేకపోతే నాడు నోడు రూపంలో ప్రైవేట్ స్కూల్స్ని కార్పొరేట్స్లోగా మారుస్తానని చెప్పుకోగలిగినటువంటి ధైర్యం ఉందా? విద్యా వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చెప్పమేటటువంటి ధైర్యం ఉందా? ఆరోగ్యంలో కానీ విద్యలో కానీ జగన్మోహన్ రెడ్డి కన్నా మెరుగ్గా చేస్తాము, ఏ విధంగా చేయబోతున్నాం జగన్? మేము 15 ఏళ్ళు చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ళను చేసి చూపించాడు, ఇంతకన్నా మెరుగ్గా మేము చేస్తామని చెప్పేటువంటి ధైర్యం మనకు లేనప్పుడు ఎందుకు ప్రజల దగ్గరికి రావాలి? వీళ్ళు తిట్ల కోసమేనా? మీకున్నటువంటి అంత క్యాడర్తో వాళ్ళ ముందర రెచ్చిపోయి మాట్లాడుతూ వాళ్ళనేదో ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్న మీకు నిజంగా ఏమని చెప్పాలి? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఏదైతే తను చెప్పాడో, కరోనా లాంటి కష్టకాలంలో వచ్చినా ఎక్కడ ఆపకుండా టయానికి చేయూత ఇవ్వడం అయితేనేమి? అవాతాతలకు తెల్లవారకు ముందే పెన్షన్ల రూపంలో 62 లక్షల మందికి పెన్షన్లు 2750 రూపాయలు చేసి ఇస్తున్నాం తప్ప దేనికి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు?
పదే 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 జగన్ మోడీ గారిని సైకో అని మాట్లాడుతున్నారు. దేనికి సైకో? మీరు మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టో ఎన్నికలు అయిపోతానే ఆ మేనిఫెస్టో దాపెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకోనా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మేనిఫెస్టోనే నాకు భగవద్గీత, నాకు బైబిల్, నాకు ఖురాన్ అని చెప్పి దాంట్లో 90% అమలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అవుతారా? దేనికో చెప్పండి, మీ బాధను ఏంటో చెప్పండి. కేవలం మేము అధికారులకు రావాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎక్కువగా నాంతున్నాడు, ఆయనకి ఏదో రకంగా తగ్గించాలా అటువంటి ఇది ఉన్నప్పుడు దాన్ని వేరే రకంగా పోరాడారు, ఇట్లా తిట్లదండకంతోనే చేయాలన్నా? అంటే ఇంత దిగజారిపోయిందా తెలుగుదేశం పార్టీ? ఏమి చేస్తాము ఏమి చేశాము అని చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ ఉంది అని అంటే ఏమనుకోవాలి? ఎందుకు ఆ పార్టీ క్లోజ్ చేసుకోకుండా? దీనికన్నా బెటర్ కదా క్లోజ్ చేసుకోవడము. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, దేశంలోనే సీనియర్ అని చెప్పుకునే వ్యక్తి ఇదే ప్రవర్తించేటువంటి తీరు? సుమరిపోతున్న చేశాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు, మరి మేము జగన్తో ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని మళ్ళీ మాట్లాడతారు. ఏమిస్తారు ఎక్కువగా? ఏం చేయగలుగుతారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పేంది? టయానికి అమ్మఒడి ఇవ్వడం తప్ప ఆ ఏదో తప్పుదాలు సంక్షేమ కార్యక్రమంలో కానీ ప్రజలకు అందిస్తున్న దాంట్లో ఏదో తప్పు చెప్పండి. భ్రమను సృష్టించుకొని రోజుకు ఒక క్రియేటివిటీ చేసి అమరావతి భ్రమరావతి అని చెప్పి 3 సంవత్సరాలు నడిపారు. ఇప్పుడు మళ్ళా క్లియర్ కట్గా ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతంలో వైజాగ్ ఉండి మిగిలిన ప్రాంతాలలో హైకోర్టు ఒక చోట ఇలా ఉంటుందని క్లియర్గా చెప్తే అదేదో తప్పుగా వేరే రకంగా క్రియేట్ చేయడం, పేపర్లో పెద్ద అక్షరాలతో రాసేయడం, వైసీపీ తప్పు చేసేసిందని మాట్లాడడం, అవినీతి అని మాట్లాడి ఇష్టానుసారం చేస్తున్నారు. ఎక్కడ అవినీతి జరుగుతాం? ఈరోజు 2 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు చేర్పించామే, ఒక చిన్న మచ్చ ఉందా? మీరు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయలేకపోయినారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ సిస్టమ్ని ఇష్టానుసారం తిట్టుతూ ఉంటాడు, నిద్రలేసి నుంచి వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడుతుంటాడు. మరి వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా, ఈరోజు నువ్వేం మాట్లాడావు? నేను సారథి వ్యవస్థ తెస్తాను, సాధికారిక సారథి వ్యవస్థ తెస్తాను అన్నాడు. నథింగ్ బట్ వాలంటీర్లే కదా. నువ్వు లాస్ట్ టైం జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసావు, ఏ రకంగా దోచుకున్నారు? జన్మభూమి కమిటీలకు వాలంటీర్లకు తేడా వచ్చి చూద్దామా? ప్రజలు అడుగుదామా? ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, మేము మా పార్టీ దాదాపుగా మూసుకుంటే స్టేజ్కి వచ్చిందనే ఉద్దేశంతో నీకున్నటువంటి ఒక కొన్ని స్ట్రెంగ్స్తో దాన్ని ఉపయోగించుకొని ఇష్టానుసారం పెట్టలేకపోతున్నావు నువ్వు, ఇది చాలా కాలం చెల్లదు. ఈరోజు చెప్తున్నాం, లోకేష్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో పుట్టాడా అని మాట్లాడుతున్నాడు. అయ్యా లోకేష్, నీలాగా సంస్కారహీనంగా మాట్లాడలేను. నాకు కూడా కొద్దో గొప్ప, ఎందుకంటే నేను తిరుగుతుంటాను కాబట్టి ఇక్కడ నాకు అంతో ఇంతో తెలుగులో ప్రావీణ్యత ఉంది కాబట్టి బ్రహ్మాండమైన భూతి మాటలు వస్తాయి. నేను మాట్లాడితే అన్ని టీవీ ఛానల్స్లో లోకేష్ ఏం మాట్లాడింది నేను ఏం మాట పక్కన పెట్టి చేస్తారు. కానీ సంస్కారంలో మేము దిగజారం. రాయలసీమలో పుట్టాడని మాట్లాడావు కదా నువ్వు, ఎక్కడ పుట్టాడు జగన్మోహన్ రెడ్డి తెలుసా నీకు? జమ్మలమడుగులో క్యాంపెల్ హాస్పిటల్లో కడప జిల్లాలో పుట్టాడు. నువ్వు ఎక్కడ పుట్టావు చెప్తావా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెరిగింది తెలుసు? నువ్వు ఎక్కడ పెరిగావు నీకు తెలుసా? నువ్వు ఏ రైతుల గురించి మాట్లాడుతున్నావు, నీకు రైతుల గురించి అవగాహన ఉందా? రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ గారు లేకపోయి అంటే రాయలసీమ ప్రజలు అసలు లేరు, అందుకనే మేము ఇంత అభిమానిస్తాం. దానిపైన కుట్రలో భాగంగానే ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. పోతిరెడ్డిపాడు ఈరోజు మాకు గేట్ వే. ఆ పోతిరెడ్డిపాడు చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మళ్ళా రాయలసీమ ప్రజలకు ఊపిరి తెస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీపాగొడమిడికల్లో భాగంగా కర్నూలు హైకోర్టు కావాలా అని చెప్పి గట్టిగా పోరాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గాలేరు నగిరి లాంటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. గెండికోటలో 27 టీఎంసీలు నిలబెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు రాయలసీమలో ప్రాజెక్టులలో నీళ్ళన్నీ కూడా నింపుగా ఉన్నాయనంటే కారకులు ఎవరో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాను. నువ్వు పరిపాలన చేసేటప్పుడు 2004లో దిగిపోయే టయానికి రాయలసీమ ప్రాంతంలో ఏ ఒక్కరుడు గ్రామీణ ప్రాంతంలో నివసించే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా నక్సలైట్లు ఎవరు ఎప్పుడు బాంబులు పెట్టి పేలుస్తారో అటువంటి భయాందోళన. ఏ రైతు పొలానికి పోయే పరిస్థితి లేదు. కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి రోజులు, శాంతి భద్రత లేనటువంటి రోజులు. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసి గ్రామీణాల వైపు మళ్లించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ విషయం తెలియదా మీకు? నీ హాయంలో 2004లో దిగిపోయే టయానికి రాయలసీమలో పరిస్థితి ఒకసారి నువ్వు ఫొటోస్ తెచ్చుకో. అచ్చొచ్చిన ఆంబోతులాగా తండ్రి కొడుకులు మాట్లాడడం గొప్పతనం అనుకుంటున్నారా? మేము మాట్లాడలేమా?
నీవు వ్యవసాయం గురించి మాట్లాడుతావు, రైతు రుణాలు మాఫీ న్యాయపరిశోధన చేస్తాం, అక్క చెల్లెల బంగారు పుస్తలన్నీ మీకు ఇంటికి చేరుస్తామని మాట్లాడినవే సిగ్గు లేదా ఇంప్లిమెంట్ చేసావా నువ్వు?